సోషల్ పోస్ట్ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. వృద్ధులైన పేరెంట్స్ను పిల్లలు నిర్లక్ష్యం చేస్తున్నారు, వారి ఆలనా పాలన చూసుకోవడం లేదు, వాళ్ళందరినీ కూడా ఓల్డ్ ఏజ్ హోమ్స్ బారిన పడుతున్నారు, తర్వాత ఆస్తుల కోసం పోట్లాడుకుంటున్నారు. మరి ఆ వయసులో వాళ్ళు అల్లాడిపోవలసిందేనా, ఏ రకంగా వాళ్ళకి ఏం సమాజంలో వాళ్ళకి ఎలాంటి పరిష్కారం ఏమి లేదా అని చెప్పేసి చాలామంది కూడా మనకు సీనియర్ సిటిజన్స్ ఫోన్ చేస్తూ ఉన్నారు. లేదండి, మీకు చక్కటి పరిష్కారాలు ఉన్నాయి, కాకుంటే మీ పిల్లలపైన ఇతర వ్యక్తులపైన కేసులు పెట్టడానికి మీరే భయపడిపోతున్నారు, కాబట్టి ఈ చట్టాన్ని ఎవరు కూడా ఉపయోగించుకొనడం లేదు. కన్న పిల్లల్ని కోర్టుకు లాగడమా అనేటటువంటి సందిగ్ధ పరిస్థితుల్లో వృద్ధులైన పేరెంట్స్ ఉంటూ ఉన్నారు. అంటే మేము చావనైనా చేస్తాం కానీ మా పిల్లల్ని కోర్టుకు లాగము అనుకుంటున్నారు. అలా కాకుండా మీకుండేటటువంటి హక్కులను మీరు పొందాలి అంటే పిల్లలను పోషించవలసిన బాధ్యత కేవలం వాళ్ళ తల్లిదండ్రులను పోషించవలసిన బాధ్యత కేవలం పిల్లలపైనే ఉంటుందండి. వీళ్ళు పోషించని పక్షంలో వీళ్ళు ఏం చేయాలంటే, వీళ్ళకి అనేక రకమైన చట్టాలు ఉన్నాయి, మెయింటెనెన్స్ చట్టాలు ఉన్నాయి, దాంట్లో పాటు తల్లిదండ్రుల పోషణ మరియు సంరక్షణ చట్టం అని చెప్పేసి ఇంకొక చట్టం కూడా వచ్చింది. వృద్ధులైన పేరెంట్స్ను పోషించవలసిన బాధ్యత వీళ్ళపైన ఉన్నది, పిల్లలపైన. పిల్లలు పోషించిన పక్షంలో మీరు ఆయా ట్రిబ్యునల్స్ను ఆశ్రయించండి, లేక 125 CRPC ప్రకారము అనుసరించి మెయింటెనెన్స్ అన్నా వేసుకోండి, లేకపోతే హిందూ అడాప్షన్స్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ ప్రకారం అన్నా మెయింటెనెన్స్ అన్నా పొందండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. కాబట్టి వదిలేటటువంటి అవకాశం లేదు. వారి దగ్గర నుంచి మీకు కావలసినటువంటి నెలవారీ మెయింటెనెన్స్ను పిల్లల దగ్గర నుంచి పొందే అవకాశాన్ని చట్టం కల్పించడం జరిగింది. అంతేకాకుండా ఈ సీనియర్ సిటిజన్స్ కోర్టులను ఆశ్రయించినప్పుడు వారికి సత్వరం న్యాయం చేయాలని చెప్పేసి ఫస్ట్ హీరింగ్లోనే కౌన్సిలింగ్ ఇస్తున్నారు, వాళ్ళ పిల్లల్ని పిలిపించి మాట్లాడుతున్నారు, మాట్లాడి వెంటనే సెటిల్ చేస్తున్నారు. ఆ సెటిల్ కానటువంటి పక్షంలో కేసు నడుపుతున్నారు. సత్వరమే సమ్మరీ ప్రొసీడింగ్స్ ద్వారా సత్వరమే ఇంత మెయింటెనెన్స్ ఇవ్వండి అని చెప్పేసి ఆర్డర్స్ జారీ చేస్తున్నారన్నమాట. కాకుంటే కోర్టును ఆశ్రయించడము ఇష్టం లేక ఉన్నారు. అలా కాకుండా ఇంతకాలం మీరు పడ్డ శ్రమ ఆఖరి వయసులో మీరు ఎందుకు ఈ రకంగా బాధపడాలి అని ఆలోచించి మీకుండేటటువంటి రైట్స్ను మీరు అనుభవిస్తే బాగుంటుంది. ఎందుకంటే పిల్లల పట్ల మన బాధ్యత మనము నిర్వర్తించుకున్నాము, మన హక్కులను కూడా మనం పొందే అవకాశం మనము వినియోగించుకుంటే బాగుంటుందండి. ఓకే, కొంతమంది అబ్బాయిలు అడుగుతున్నారండి, మేడం మాకు పెళ్ళయి 4 సంవత్సరాలు అయింది, లేదా 2-3 సంవత్సరాలు అయింది, మా ఆవిడ మా అమ్మ నాన్నను ఇంట్లో నుంచి గెంటేసేస్తేనే కాపురం చేస్తాను నాతో అంటుంది, అలిగి పుట్టింటికి వెళ్ళిపోయింది, ఎందుకమ్మా రావట్లేదని అడిగితే, ముందు అత్తగారిని మామగారిని వేరే చోట పెట్టండి, అప్పుడు మాత్రం నేను వచ్చి మీతో కాపురం చేస్తాను అని అడుగుతుందండి. మరి ఏం చేయాలి, నేను మా అమ్మ మా నాన్నకు ఒక్కడే సంతానాన్ని, ఇంతకాలం నన్ను కని పెంచి పోషించారు వాళ్ళను, ఈ వయసులో వేరే పెట్టడం భావ్యం అవుతుందా అని చెప్పేసి అడుగుతూ ఉంటారండి. దీనికే మనకు చక్కటి జడ్జిమెంట్స్ రావడం జరిగింది. ఢిల్లీ హైకోర్టు వారు కానివ్వండి, కలకత్తా హైకోర్టు వారు కానివ్వండి, జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. జనరల్గా ఒక అమ్మను నాన్నను వేరే పెట్టేటటువంటి అవకాశము పిల్లలకు లేదు. వారిని చివరి వరకు చక్కగా కాపాడి బాధ్యతాయుతంగా ప్రవర్తించవలసిన బాధ్యత కూతుర్లపైన కొడుకులపైన కూడా ఉంటుంది. కాబట్టి భార్య రాగానే అమ్మను నాన్నను మీరు వేరే వెళ్ళండి అని చెప్పేసి పంపడానికి వీల్లేదు. అవసరమైతే ఇంకా కాని పక్షంలో అసలు ఆ భార్యనో ఆ భార్యనే వదిలించుకోండి, ఆ భార్యకే విడాకులు ఇవ్వండి అని చెప్పడం జరిగింది. అంటే ఇది వారు జడ్జిమెంట్ పాస్ చేసే సమయంలో ఇలాంటి వ్యాఖ్యానాలు చేశారన్నమాట. మన సంస్కృతి సాంప్రదాయాలకు అత్యంత విరుద్ధమైనటువంటి వ్యవహారము. ఈరోజు రేపు పెళ్ళిళ్ళు కాగానే మీరు నేనే ఉండాలి ఇంట్లో, పెద్దవాళ్ళు ఉండడానికి వీల్లేదంటున్నారు. ఇది ఎంతవరకు సమంజసము? అలాంటప్పుడు పెద్దవాళ్ళని వదులుకుండేటటువంటి అవకాశం లేదు. అది మీ పయస్ ఆబ్లిగేషన్. అమ్మను నాన్నను పోషించి చూడవలసిన బాధ్యత పిల్లలకు ఉంటుంది. కేవలం భార్య వచ్చిందని చెప్పేసి గెంటి వేయడానికి వీల్లేదు. కాకుంటే అట్టి భార్య నుండి ఈ కారణం చెప్పి విడాకులు తీసుకోవచ్చు అని చెప్పడం జరిగింది.